नरेंद्र मोदी भारत प्रधानमंत्री बाध्यत स्वीकरिंची 9 ఏళ్లు పూర్తి కానుంది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు నిర్వహించుకుందుకు భారీ సన్నాహాలు చేస్తోంది వాస్తవానికి ప్రధాని మోదీ మే 30తో 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చి 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది ఈ క్రమంలో ప్రధాని మోదీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు ప్రధానులంతా స్వాతంత్రం ముందు జన్మించిన వారు ఉన్నారు మోదీ తన చిన్నతనంలో స్థానిక రైల్వే స్టేషన్లో టీ స్టాల్లో తన తండ్రికి సహాయం చేసేవారు స్కూల్లో చదువుకుంటున్న సమయంలో పాడైపోయిన తన ఇంటి గోడను బాగు చేయడం కోసం డబ్బు సంపాదించేందుకు పలు నాటకాల్లో పాల్గొన్నారు నరేంద్ర మోదీకి 9 ఏళ్ల వయసులో రాష్ట్రీయ సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ గురించి తెలుసు అప్పటిలో ఆయన లక్ష్మణ్ రావు ఇనాందారులను కలుసుకున్నారు ఆయన ఆర్ఎస్ఎస్ లో మోదీని జూనియర్ కేడర్ గా చేర్చారు 1985 లో భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందు సీఎం నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ కు పూర్తి సహాయ ప్రచారకర్తగా లేదా ప్రచారకగా పనిచేశారు 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ నియమితులమైనప్పుడు ఆయన ఆ రాష్ట్ర శాసనసభ్యులో సభ్యుడిగా కాదు కానీ ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇండియా ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిక్కు వేషంలో ధరించారు ఎమర్జెన్సీ టైంలో అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసిన అగ్రనేతలకు ఆయన కీలక సమాచారం అందించినట్లు చెబుతుంటారు అప్పటి మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత వరుసగా 2 సార్లు స్పష్టమైన మెజారిటీతో బాధ్యతలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మే 26, 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మే 30, 2019న రెండోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీకి పద్యాలు రాయడం ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఆయన పలు పుస్తకాలు కూడా ప్రచురించారు ఇక మోదీ తీసిన ఫోటోస్ని కొన్ని ప్రదర్శనలో ప్రదర్శించారు ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో 2018లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ప్రధానమంత్రి 9వ స్థానంలో నిలిచారు